నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మైగ్రేన్, ఊపిరితిత్తుల సమస్యలు, డస్ట్ ఎలర్జీకి సంబంధించి పరిష్కార మార్గాలను మనకు వివరించడానికి ప్రముఖ పంచగవ్య మర్మ స్పెషలిస్ట్ గోమాత సురేష్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా సురేష్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. సురేష్ గారు నమస్కారం అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి పూర్తిగా రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటడం జరుగుతుంది. సో ఊపిరితిత్తుల సమస్యలు ఫస్ట్ అక్కడి నుంచి వద్దామండి. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు ఎందుకు వస్తాయి? ఓ మంచి మాట అన్నారు, ఊపిరి అన్నారు. అంటే మనిషి శ్వాస అనేది మొదటి అమ్మ కడుపు నుంచి బయటకు రాగానే స్టార్ట్ అయ్యేది ఆ ఊపిరి నుంచి. అంటే దాన్ని ప్రాణవ అంటాం, ప్రాణ అంటాం, అంటే అది లైఫ్ అన్నమాట. సో ఇది ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ నుంచి మనం చనిపోయినంత వరకు అది ఒక సిస్టమేటిక్గా నడుస్తూ ఉంటుంది. నడవాలి, నడిస్తేనే ఆటోమేటిక్గా తన లైఫ్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాలు బతకాలి అనేది. ఒక మిక్సీ కొనుక్కున్నారు, రెగ్యులర్గా వాడితే ఏమవుతుంది, మిక్సీ తాలూకు వాల్యూ పడిపోతుంది. అవసరమైనప్పుడే, అవకాశం ఉన్నప్పుడు వాడుకున్నప్పుడు ఏమవుతుంది, దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అలాగే మన లంగ్ సిస్టాన్ని కొందరు కొన్ని సిస్టంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి, దానివల్ల ఈ సమస్యలన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే పుట్టినప్పుడు అనేది వాడి వాతావరణం, అంటే వాడు పెరిగే తాత ఒకటి 10 సంవత్సరాల వరకు ఒకలాగా ఉంటాడు. అంటే నేను చెప్తుంది అంటే న్యాచురల్గా ఉండే వాతావరణం. దాని తర్వాత వాడు మళ్ళీ చదువు కోసం ఇంకొకడికి ఆశ్రమాలకు వెళ్ళారనుకోండి, ఆ అడవి వాతావరణం, ఆ కొండ ప్రాంతం వాతావరణంలో మళ్ళీ బాడీ మారిపోతుంది, మెటబాలజీ మారిపోతుంది. తర్వాత మళ్ళీ వాడు ఉద్యోగం ఎక్కడ చేయాలి, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాతావరణంలో మళ్ళీ మార్పు జరుగుతుంది. సరే, అది అయిపోయిన తర్వాత నుంచి వాడు సెటిల్ అయిపోయాడు, మళ్ళీ వానప్రస్థంకి వచ్చి ఇంకెక్కడైనా ఆశ్రమాలు ఉండి అట్లా ఉన్నప్పుడు వాతావరణంలో మార్పుల వల్ల లంగ్స్ అనేది ఒక్కోసారి మార్పు జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఈ రోగాలు వస్తాయి. రెండోది కాలానుగుణంగా కొన్ని రకాల రోగాలు వస్తుంటాయి. అంటే ఎట్లా అంటే, గ్రీష్మ ఋతువు నుంచి మళ్ళీ వర్షాకాలం వస్తున్నప్పుడు, వర్షాకాలం నుంచి మళ్ళీ హేమంత ఋతువు వస్తున్నప్పుడు, ఋతువుల మార్పులు, కాలాల్లో మార్పులు ఆ టైంలో కంపల్సరీ జరుగుతూ ఉంటుంది. ఇది వెదర్ చేంజెస్ బట్టి జరుగుతుంటుంది. మూడోది ఏంటంటే పాలినేషన్ అనమాట. అంటే ఒక భూకంపం వచ్చింది అనుకోండి, వెదర్ మారిపోతుంది, లేకపోతే ఒక ఏదైనా ఉల్ అంటే లావా గట్ట ఏదైనా వచ్చింది, సో దానివల్ల మారిపోతూ ఉంటుంది. ఫ్లడ్స్ వచ్చేసినాయి, కొత్త నీరు వచ్చింది, అలాంటప్పుడు కూడా వాతావరణంలో మార్పు వస్తుంటుంది. అంటే ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు దానివల్ల వస్తుంది. ఇంకా పాలినేషన్ వల్ల వస్తుంది. అంటే చిగురిస్తుంటాయి కదా, పువ్వులు ఎక్కువ కొడుతూ ఉంటాయి, దానివల్ల వస్తుంటాయి. పుప్పుడు రెన్యువల్ వల్ల దానివల్ల వచ్చేస్తుంటుంది. లేదంటే ఇప్పుడు ట్రాఫిక్ వల్ల కూడా, అంటే కెమికల్స్ ట్రాఫిక్ వీటి వల్ల కూడా, ఇప్పుడు మనం కొన్ని కంపెనీలు పేరుపోతున్నప్పుడు కూడా కెమికల్స్ ఎక్కువ ఫామ్ అయిపోవడం వల్ల రోగాలు వస్తున్నాయి. అంటే ఒక లంగ్స్ న్యాచురాలిటీ అనేది దాదాపు మనిషికి 120 సంవత్సరాలు, అది అన్ని రోజులు ఉంటుంది నీట్గా దాని ప్రెజర్ లేకుండా చేస్తే. దాన్ని ఎప్పుడైతే మనం బాగా పరిగెట్టించాడు అనుకోండి, ఒక 90కి పడిపోతుంది. దాన్ని కెమికల్తో యాడ్ చేశాడు అనుకోండి, 70కి పడిపోతుంది. సో దానికి ఒక ఎక్సర్సైజ్ ప్రాపర్గా లేదు, బ్లాకేజెస్ ఉన్నాయి, 60కి పడిపోతున్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాలంలో ఏంటంటే దానికి ఒక క్యాన్సర్ అనేది ఇంకోటి కూడా యాడ్ అయిపోతున్నాయి. బ్రాంకైటిస్ వస్తుంది, దీనివల్ల ప్రాబ్లమ్స్ అంటే ఊపిరితిత్తుల లోపల న్యూమోనియా వస్తుంది, టీబీ సమస్యలు వస్తున్నాయి. దీని అన్నిటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని దాని లక్షణాలు బట్టి పేర్లు పెట్టుకున్నారు. జనరల్గా మాట్లాడదాం ఒక చిన్నపిల్లాడికి. చిన్నపిల్లాడికి ఏమవుతుందంటే గుండె బాగా ఈ లంగ్స్ అనేది కెపాసిటీ అనేది వాడు తీసుకునేది ఒక 20 సార్లు తీసుకుంటాడు, స్పీడ్గా ఎక్కువ ఉంటుంది. మిడిల్ వయసు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 12 సార్లు తీసుకుంటారు. పెద్ద వయసులో ఉన్న వాళ్ళు తక్కువ తీసుకుంటారు. అంటే బ్రీతింగ్, వాడు ఆడుకొని ఎక్కువ వస్తుంటాడు కదా, ఆడుకొని ఎక్కువ వచ్చినప్పుడు వాడికి బీపీ హై ఉంటుంది. అంటే తీసుకునే బ్రీతింగ్ సిస్టమ్స్ అనేది ఎక్కువ స్పీడ్గా మాట్లాడడం కానీ లేకపోతే ఆటల్లో కానీ ఎక్కువ ఉంటుంది. మిడిల్ వయసులో ఎవరైతే ఉన్నారో అప్ టు 50-60 ఇయర్స్ వరకు వాళ్ళకి 12 టైమ్స్ తీసుకుంటారు బ్రీతింగ్స్. ఒక నిమిషంలో 12 సార్లు బ్రీతింగ్ తీసుకుంటారు నార్మల్గా. అంటే వాళ్ళు లంగ్స్ పూర్తిగా కెపాసిటీ వాడట్లే, జస్ట్ మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు బ్రీతింగ్ తక్కువ ఉంటుంది. జనరల్గా ఉన్నప్పుడు బ్రీతింగ్ న్యాచురల్గా జరుగుతుంది కదా, ఆ న్యాచురల్ ప్రాసెస్ 12 సార్లు 15 సార్లు జరుగుతూ ఉంటుంది. బట్ ఇంకా కొందరు పెద్దవాళ్ళు వస్తున్నారు, తీసుకోలేరు, అలసిపోతూ ఉంటారు ఆయాసంలో, వాళ్ళు ఇంకా మెల్లగా చాలా తక్కువ బ్రీతింగ్ తీసుకుంటారు. అంటే వయసు రీత్యా బ్రీతింగ్లో కూడా తేడాలు వస్తున్నాయి. ఊపిరితిత్తుల సమస్యలు, ఊపిరితిత్తులు. రెండోది ఇంకోలు వాళ్ళ వ్యవహారం అనమాట. అంటే కొండలు ఎక్కే ప్రాంతాలు ఉన్నారనుకోండి, కొండలు ఎక్కుతున్నారు, అలసిపోతారు బాగా. అంటే అప్పుడు ఏదో హ్యూమిడిటీ బాగా పెరిగిపోతూ ఉంటాయి కదా, అంటే సముద్ర మట్టానికి పైకి వెళ్తున్న కొలది ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతున్నప్పుడు బ్రీతింగ్ సాంద్రత కూడా చాలా తక్కువ తీసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే అందులో చెట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ కొండల్లో చెట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, బ్రీతింగ్ చాలా తక్కువ తీసుకుంటారు. సో దానివల్ల ఈ శరీర ఆకృతి మారిపోతూ ఉంటుంది. సో అందుకని పిల్లలకి ఏంటంటే పుట్టిన వెంటనే ఏం చేస్తామంటే మసాజ్ చేస్తాం,
కొంచెం మంచిగా బాడీ మసాజ్ చేసి లంగ్స్ కెపాసిటీస్ అన్నీ ఫ్రీ చేస్తాం. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఫ్యాట్స్ ఉండకుండా ఈ ముక్కు నుంచి లంగ్స్ దగ్గర ఉండే ఈ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్లియర్ చేసేసి వాళ్ళు పెడతాం. దానివల్ల ఏమవుతుంది, ఒక 7-8 సంవత్సరాలు వచ్చినంత వరకు వాళ్ళు బ్రీతింగ్ చాలా నీట్గా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, ఒక బ్రీతింగ్ వల్ల అంటే ముక్కు ద్వారా జరిగే ఇన్పుట్ వల్ల ఫస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ మన గాలి లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వస్తుంది, అండ్ మోరవర్ ఆక్సిజన్ లెవెల్స్ అంతా బాడీ ఉంటుంది. ఈ లోపల తయారైన ఆక్సిజన్ హార్ట్ పంపింగ్ వల్ల అంటే హార్ట్కి సప్లై చేసి హార్ట్ పంపింగ్ వల్ల నరనరాలకి మొత్తం ఆక్సిజన్ రక్త సరఫరా జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, లోపల ఉన్న ఆర్గాన్స్లు అన్నింటిలో రక్తం బాగా సరఫరా ప్రాపర్గా అయ్యి బ్రెయిన్కి మాత్రం మంచిగా ఆక్సిజన్ లెవెల్ అవుతుంది. ఇది శరీరం లోపల జరిగే స్థితి. కారణం ఏంటి, ముక్కు. సో ఈ ముక్కు రంధ్రాలు ఎలా అయిందంటే, ఇక్కడ సిస్టమ్ ఎలా తయారైంది, రెండు ముక్కు రంధ్రాలు పెట్టినాడు. ఏం ఒకటి పెట్టచ్చు కదా నోరులాగా, అలా కాకుండా రెండు రంధ్రాలు పెడుతున్నాడు. అంటే పార్ట్లు కూడా డివైడ్ అవుతుంది. మిడిల్ అబ్లాంగేటాకి వెళ్ళడం అంటే లెఫ్ట్ నాజిల్స్ అంతా ఒక సిస్టంలో యాక్టివేట్ అవ్వడం లంగ్స్కి, రైట్ నాజిల్స్ అంతా రైట్ లంగ్స్కి కనెక్టెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు కొందరు గమనిస్తూ ఉంటారు, వాళ్ళు ముక్కు రెండు రంధ్రాలు ఒకటి సెప్టిక్ డివియేషన్ అంటే ముక్కు కొంచెం తేడాగా ఉంటుంది, వంకర తిరిగిపోయి, లేకపోతే ముక్కు రంధ్రాలు ఒకటి కంప్రెస్ అయిపోతుంటే ఇంకోటి ఓపెన్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల చిన్నప్పుడు వాళ్ళకి లెవెల్ చేయకపోవడం వల్ల తల్లిదండ్రులు ఇవన్నీ మసాజ్ చేయాలి. ముక్కులు కొంచెం చంపడి ముక్కులు ఉంటాయి, కొంచెం ప్రెస్ అయిపోయిన ముక్కులు, అవన్నీ మజిల్స్ ముందు చేసేవారు, దాదీలు అంటారు అప్పుడు, లేకపోతే మంత్రశాలలు అంటారు కదా, వాళ్ళు వచ్చి ముక్కును కంప్లీట్లీ క్లియర్ చేసేవారు. ముక్కును ఎప్పుడైతే ఈ నరాలు ఎప్పుడైతే ఈ ఇక్కడ ఉండే పాలిప్స్ ఉంటాయి, ఎడినాయిడ్స్ ఉంటాయి, వీటిని కొంచెం ఫ్రీ చేసేవారు. వాటికి ముక్కు రంధ్రాలు చిన్నప్పటి నుంచే నీట్గా ఉండేవి. అవి చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఒక సైడ్ బ్లాక్ అయిపోయి వాడికి మందబుద్ధి రావడం కానీ, లేకపోతే హైపర్ యాక్టివ్ అయిపోవడం కానీ, చెప్పిన మాట వినకపోవడం కానీ, లేకపోతే ఓవర్గా వాడు థింక్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటున్నాయి కేవలం శ్వాస వల్ల. అర్థమైంది. రెండోది లంగ్స్ కెపాసిటీ వాడిది ఒకటి కంప్రెస్ అయిపోతూ ఉంటుంది, పూర్తిగా ఒక ఒక నాడి సైడ్కి వెళ్ళదు. దాని యోగాలు ఏమిటంటారు, ఇడా పింగళ నాళ్ళు అంటారు, అంటే ముక్కు రంధ్రాలు, లేకపోతే సూర్యనాడి చంద్రనాడి అంటారు, అంటే రైట్ సూర్యనాడి లెఫ్ట్ చంద్రనాడి అంటారు. మనకి ఈ గంటన్నరల తేడాల్లో ఇవి మారిపోతూ ఉంటాయి. మీరు కావాలంటే చూడండి, ఒక సైడ్ బాగా ఎక్కువ యాక్టివ్ పనిచేస్తుంది, ఇంకోసారి ఇంకోటి యాక్టివ్ పనిచేస్తుంది, అంటే ఒకటి బ్లాక్ అయిపోతుంటుంది. ఇవన్నీ మనుషులకి జరిగే న్యాచురల్గా లక్షణాలు. సో ఎవరైతే ఇది అధిగమించి రెండు ముక్కు రంధ్రాల్లో ఒకే శ్వాస జరుపుతూ నీట్గా లంగ్స్ని ఎప్పుడైతే ఎక్కడ ఎంత తీసుకోవాలి అంత తీసుకొని, ఒకవేళ ఎక్కువైతే తక్కువ చేయడం, తక్కువైతే ఎక్కువ చేయడాన్ని చేస్తే ఎవరైతే ఉంటారో వాడికి యోగ లక్షణాలు అంటారు. అంటే బ్రీతింగ్ మీదే వాడి శ్వాస, వాడి జీవన విధానం, ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ అన్నీ ఒక శుభ్రంగా చేసుకునే ప్రక్రియ కేవలం దీని ద్వారా. ఇంకో పెద్ద విషయం చెప్తాను, జనరల్గా మన శరీరానికి శక్తి కావాలి. ఈ శక్తిలో ఏముంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. అంటే ఫుడ్ ద్వారా మనం ఆక్సిజన్ అనేది అటు ప్రాణశక్తి అనేది తీసుకుంటున్నాం. అదే ఒక కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, గుహల్లోని అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మళ్ళాగా సాంబార్ ఇడ్లీ అన్ని పప్పు అన్ని వేసుకుంటారు, లేదు, వారికి శక్తి ఎలా వస్తుంది, ఎయిర్ నుంచి అంటే గాలి దగ్గర నుంచి ఉండే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ తీసుకుంటారు, నీటి ద్వారా తీసుకుంటారు. అందుకే వాళ్ళకి అంత ఫుడ్ అవసరం లేదు. సో వాళ్ళు ప్రాణశక్తిని ఏదైతే ఉందో, అంటే గాలి ద్వారా ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకోవడం కానీ, జపం చేయడం కానీ, అక్కడ ఆశ్రమం పెట్టుకోవడం కానీ చేస్తారు. పీక్ ప్లేస్ ఎక్కువైతే ఆక్సిజన్ ఉంటుంది, అక్కడ మీరు తినవలసిన పని లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఎప్పుడైనా అడవికి వెళ్ళారు, జస్ట్ ట్రక్కింగ్కి ఏమైనా వెళ్ళారు, అక్కడ మీకు అంత ఆకలి అనిపించదు, ఎందుకు, నేచర్లోనే ఆక్సిజన్ ఎక్కువ ఉంది, అది మన బాడీకి అంటే లేకపోతే ముక్కు ద్వారా తీసుకొని ఆకలి అనేది తక్కువ చేస్తాం. అదే సిటీలో ఉన్నాం అనుకోండి, మాట్లాడితే అలసిపోతాం, ఏది పడుతుంది కనబడుతుంది, తినాలనిపిస్తుంది. సో ఇంతపాటు శక్తి ఓన్లీ ముక్కు ద్వారా, ముక్కు నుంచి మనం శక్తి తీసుకుంటాం. యోగ మార్గంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, బ్రీతింగ్ ప్రాపర్గా కంట్రోల్ చేసుకుంటూ దాన్ని ప్రాపర్గా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి చేసుకొని లంగ్స్ కెపాసిటీ పెంచుకుంటారు. దాని ద్వారా రక్తం అనేది, ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి వెళ్తుంది, బ్రెయిన్ యాక్టివేషను, ఆర్గాన్ యాక్టివేషన్ వాళ్ళు చేసుకోవడానికి అవకాశం. అయితే సురేష్ గారు, మరి ఈ ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరచుకోవాలంటే ఏం చేయాలంటారు, అంటే ఎటువంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఏం చేయాలి? సో ఫుడ్లో ఏమి ఇప్పుడు రోజుల్లో మనం ఏమి అడగద్దు, ఎందుకంటే దాదాపు 80% కెమికల్ చేస్తాం. సో ఒక మొత్తం అంతా ప్రాసెసింగ్లు ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే న్యాచురల్గా ఒక వంటగదులు ఏవైతే ఉండాలో అవన్నీ సామాన్లు మనకు తెలియలేదు, లిస్ట్ లేవు, అన్ని పౌడర్ బేస్లో అండ్ ప్రిజర్వ్ బేస్లో తెచ్చేసుకున్నాం. అంటే కొన్ని రోజులు ప్రిజర్వ్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేస్తాం. సో దాంట్లో కాకుండా జస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ముక్కుని ఏ రకంగా కాపాడుకోవాలి, లంగ్స్ని ఏ రకంగా కాపాడుకోవాలి, ఫుడ్లు ఏవైతే సరిపోతే చెప్తాను. ముక్కు ద్వారా ఏంటంటే, ఫస్ట్ మనం తెల్లవారు లేచినప్పటి నుంచి క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే కొందరు వేడి నీళ్ళతో ముక్కు ఆవిరి పట్టిన,
లేకపోతే కొందరు ముక్కుల్లో చల్లటి నీళ్ళు వేసుకోవడం, క్లీన్గా అనమాట, బకెట్ నీటిలో తల ముంచుకొని అక్కడ బుడగలు తీస్తారు, నోటితో గాలి తీసుకొని ముక్కు ద్వారా గాలి విడిచిపెడుతుంటారు. దానివల్ల ఏమవుతుంది, ముక్కు రెండు రంధ్రాలు క్లీన్ అవుతూ ఉంటారు. కొందరు జలనీతి క్రియ చేస్తారు యోగంలో, అంటే ముక్కులో నుంచి ఈ ముక్కు రంధ్రంలో నీరు వేడి నీళ్ళు వేసుకొని ఉప్పు వేడి నీళ్ళు ఈ ముక్కు రంధ్రం నుంచి ఫ్రీ చేస్తారు. ఇక్కడ ఏమైనా సెప్టిక్ డివియేషన్ వల్ల పాలిప్స్ ఉండిపోవడం, కంటలు పెరుగుతాయి, లోపల కండ పెరిగిందంటారు. సో అలాంటివి ఏమున్నా తగ్గుతూ ఉంటాయి. ఎడినోయిడ్స్ వల్ల టాన్సిల్స్ ఏవో వచ్చినాయి అనుకోండి, అలాంటివన్నీ తగ్గుతూ ఉంటాయి. సో కేవలం ముక్కు రంధ్రాలు, తెల్లవారు చేసే పని మనం ముక్కును క్లీన్ చేసుకోవడం. నవరంధ్ర శుద్ధిలో భాగంగా ఫస్ట్ ముక్కును క్లీన్ చేసుకోండి, ఎందుకంటే అది నిమిషం లేకపోయినా మనం ఆకలితో అయితే గంటనే ఉండొచ్చు. ఒక ముక్కు ఆగిపోయేసి ఒక నిమిషం ఆగుతా అంటే కుదరని పని. అండ్ మోర్ అది న్యాచురల్గా జరిగే ప్రక్రియ. బ్రీతింగ్ అనేది, కళ్ళు బ్లింక్ చేయడం, హార్ట్ బ్లింక్ చేయడం, ఇవన్నీ ఏంటంటే న్యాచురల్గా జరిగే ప్రక్రియ, దాన్ని ఆపడానికి వీల్లేదు. సో అందుకని ముక్కును మనం క్లీన్ చేసుకోవాలి. అంటే లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. యోగ మార్గంలో ఇంకోటి ఏంటి, కపాలభాతి ప్రాణాయం అంటారు, భస్త్రిక ప్రాణాయం అంటుంటారు, నాడీశుద్ధి ప్రాణాయం అంటారు. అంటే అందులో ఉండే భాగం పెట్టి ముక్కు రెండు రంధ్రాలు ఫ్రీ చేయడం. ఓకే, దానికి వేడి నీళ్ళు కానీ, స్టీమ్ పట్టడం కానీ, లేకపోతే కొన్ని రకాల పొడుము పడుతుంటారు. మీరు చూస్తారు ఊర్లోకి వెళ్తున్నప్పుడు ముక్కులు ఆగి ఒక తుమ్ముతారు, ఆ తుమ్మి లోపల కఫానంతా బయటకు తీస్తారు. సో ముక్కు రెండు రంధ్రాలు ఎప్పుడైతే క్లీన్ అవుతున్నాయో ఆకలి పుడుతుంది, అంటే గాలి బాగా లోపలికి వెళ్ళి మోషన్ ఫ్రీ అయిన తర్వాత ఆకలి పుడుతుంది. సో ఇది ప్రతిరోజు అందరూ చేసుకోవాల్సిన ప్రక్రియ. దీనికి ఎక్స్టర్నల్ వరల్డ్లో మనం సహకరించేది ఏంటంటే, తెల్లవారేసరికి ఏమవుతుందంటే చిన్న నీటి బిందువులు, అంటే మార్నింగ్ 5 గంటలప్పుడు 4-5 బ్రహ్మముహూర్తం సమయంలో ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి, అందరూ లేవరు, అందరూ పడుకుంటారు. సో బళ్ళు అన్నీ తక్కువ ఉంటాయి. ఓ పార్క్లోకి వెళ్ళి ఆ గాలిలో ఎక్కువ పీల్స్తూ ఉంటే ఆటోమేటిక్ శరీరంలో ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఎక్కువ న్యాచురల్గా లోపలికి వెళ్తుంది. అంటే తినవలసిన తిని ద్వారా మనకి ఏదైతే శక్తి అందుతుందో అది తక్కువ చేసుకుంటూ ప్రాణశక్తి ఎక్కువ పెంచుకుంటున్నారు. చేసుకోవచ్చు, ప్రాణశక్తి చేసుకో. దానికి ఏమున్నది, యోగ మార్గాలు, తెల్లవారి జాగింగ్లు, రైట్, చిన్న వాకింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ముక్కులు ఫ్రీ చేసుకునే ఆసనాలు ఏవైతే, కొంచెం హఠ యోగాలో ఏం చేస్తాం, కొంచెం చిన్నపాటి ఆసనాలు, సూర్య నమస్కారాలు, ఇవన్నీ చేయడం వల్ల ముక్కు నుంచి లంగ్స్ వరకు ఉండే బ్లాకేజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రీ అవుతాయి. ఇదో బ్లాకు, ఇక్కడ ఒక బ్లాక్, గొంతు దగ్గర బ్లాక్ ఉంది, సో ఇక్కడ నుంచి పైప్స్ ఉంటాయి, ఇవన్నిటి నుంచి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్స్ అన్ని ఫస్ట్ ఫ్రీ అవుతాయి. నేను మళ్ళీ దాన్ని రన్నింగ్ చేసి చేయడం అంటలే. ఇప్పుడు ఒక రన్ చేసామనుకోండి, కెపాసిటీకి మించి ఎప్పుడైతే మనిషి రన్ చేస్తాడో అప్పుడు కాన్షియస్నెస్ పోతుంది. ఎక్కడ చూడండి, బాగా పరిగెడుతున్నాడు, ఆగిపోయి ఉంటాడు, వాడికి ఆలోచన ఉండదు, రైట్. అందుకని అంటే చిన్నపాటి వ్యాయామం చేసుకునే ప్రక్రియ ఎప్పుడు చేసినా లంగ్స్కి ఎంత కెపాసిటీ కావాలో అంత కెపాసిటీ తీసుకుంటాను. సో దాని తర్వాత ఉండే పెద్ద ప్రక్రియ, అంటే క్లీనింగ్లో ఉండే భాగం ఏంటంటే, నీ బ్రీతింగ్ని ఎంతవరకు కాన్షియస్గా హోల్డ్ చేస్తారు. అంటే ఇప్పుడు 12 సార్లు మనం నిమిషానికి తీసుకునే ప్రక్రియలో 6 సార్లు తీసుకోవడానికి ట్రై చేస్తారు. దాన్ని ఇంకా తగ్గించడానికి ట్రై చేస్తారు. అంటే శ్వాస ప్రశ్వాస రెండు జరుగుతుంది. అంటే గాలి తీసుకోవడం, గాలి వదలడం అనేది మనం జనరల్ జరిగేది. గాలి తీసుకునేది 4 సెకండ్లు తీసుకుంటారు, 6 సెకండ్లు తీసుకుంటారు, 8 సెకండ్లు తీసుకుంటారు. మెల్లగా ఒక బెలూన్ ఎలా ఊత్తాం, ఒకసారి ఊత్తే అది పగిలిపోతుంది హై ప్రెషర్తో. సో మెల్లగా ఊతుంటాం కదా, ఇలా లంగ్స్ పెరుగుతాయి. అలాగే లంగ్స్ కెపాసిటీ పెంచుకునేది 4-4-8 సార్లు, లేకపోతే 6-6-12 సార్లు. అంటే ఎంత, నిమిషానికి మహా అయితే 5 సార్లు తీసుకుంటారు. ఈ రకంగా ప్రాణాయామం చేసుకుంటే ప్రాణశక్తితో పాటు మేధోశక్తి పెరుగుతుంటుంది, అండ్ నరాల్లో రక్త ప్రసరణ బాగా నీట్గా జరుగుతుంది, హై బీపీ లో బీపీలు కంట్రోల్ అవుతుంటాయి, గుండె బ్లాకేజీలు తగ్గుతూ ఉంటాయి, అండ్ వెయిట్ లాస్ ప్రాపర్గా అవుతుంది, ఆకలి తీరుడు, ఆకలి అరగడాలు అన్నీ జరుగుతాయి. ఒకటే ఒకటి ముక్కును క్లీన్ చేయడం. ఓకే, మరి ఇప్పుడు ముక్కు బ్లాక్ అయ్యిందని అంటూ ఉంటారు జలుబు చేసినప్పుడు, అంటే నాజిల్ డ్రాప్స్ వేసుకుంటా ఉంటారు చాలా మంది, వేయొచ్చు అంటారా? చాలా మంచిది, చాలా మంచిది. ఏదో ఒక లూబ్రికెంట్ ముక్కులో ఉండాలి. అది కెమికల్ కాకుండా ఉన్నదంటే ఇంకా బట్ ఆల్కహాల్ సిస్టంలో ఉండే ఐసోప్రోపల్ ఆల్కహాల్, సో కొన్ని మండుతూ ఉంటాయి, అలాంటివి కాకుండా న్యాచురల్గా కొన్ని ఉన్నాయి, వెరీ న్యాచురల్. ఫస్ట్ తేనె రాసుకోవచ్చు, ఆవు నెయ్యి రాసుకోవచ్చు, లేకపోతే నూనెలు రాసుకోవచ్చు. అంటే ఆముదం నూనె రాసుకున్నారనుకోండి, సూపర్. మరి గేమ్ లోపల వేలు పెట్టాడు పిల్లడు, ఎప్పుడైనా మనం బయటకు వెళ్తున్నప్పుడు ముక్కులో వేలు పెడుతుంటారు, ఎందుకు, డస్ట్ ఉంది, ఆ న్యాచురాలిటీ అంతా ఉండదు, నీట్గా ఉంటుంది. రెండోది నువ్వుల నూనె రాసుకోవచ్చు, ఆల్మండ్ ఆయిల్ రాసుకోవచ్చు, కొబ్బరి నూనె రాసుకోవచ్చు. అంటే మనము రెగ్యులర్గా ఏదైతే ఇష్టపడుతున్న ప్రతి ఒక్కటి రాసుకోవచ్చు. ఎప్పుడు ఎండిపోతే అప్పుడు అన్నిసార్లు కూడా. ముక్కు ఎప్పుడు కూడా ఎండింది అనుకోండి, బాడీకి జ్వరం వచ్చేస్తుంది, వేడి పెరిగిపోతుంది. మీ జ్వరం వచ్చినప్పుడు చూడండి, ముక్కు అంతా డ్రై అయిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, ముక్కులో నెయ్యి రాసేయాలి.
ముక్కులు ఎప్పుడు నేను రాసాం అనుకోండి, బాడీ చాలా చేస్తాయి. ఎందుకంటే ఇది నేచురల్ ప్రక్రియ, నీకు తెలియకుండానే బ్రీతింగ్ జరుగుతుంది. పెద్ద ఎనర్జీ బాడీ అంతటికి ఎనర్జీ ముక్కు ద్వారా వెళ్ళిపోతుంది. మెడిసిన్ తర్వాత నోటి ద్వారా ఇస్తాం, బట్ ఎనర్జీ ఎక్కువ ముక్కు ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి ముక్కులో నెయ్యి రాయండి. చల్లగా ఉండే తడిగొడ్డు పెట్టుకోండి, ఆటోమేటిక్గా జరుపు. మళ్ళీ ఇంకా అందాక కొన్ని ఆయిల్స్ రాయకూడదు. ఎందుకు రాయకూడదు? అవి కెమికల్స్ అయిపోయినాయి కాబట్టి. సో న్యాచురల్గా ఉండే ఆయిల్స్, గానుగ నూనెలు కానీ, లేకపోతే ఇప్పుడు ఆవు నెయ్యి కానీ, పాత ఆవు నెయ్యి కానీ, ఇవన్నీ రాశారనుకోండి సరిపోతుంది. ఓకే, మరి ఊపిరితిత్తుల్లో ఊపిరితిత్తులకు వచ్చే సమస్యలు చూస్తే నిమోనియా కూడా ఉంటుంది. మరి ఎందుకు ఫామ్ అవుతుంది? కొంత ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు, ఆడపిల్లలు కానీ, లేకపోతే ఎవరైతే కొందరు సిట్టింగ్ జాబ్లు ఉంటారు, ఎక్కువసేపు ఆడరు. వాళ్ళు ఆడుతుంటారు, వీళ్ళు కూర్చుంటారు క్లోజ్డ్ సర్క్యూట్లో కూర్చోవడం కానీ, ఒకటే ఒక అంటే ఆర్టిఫిషియల్ ఎయిర్లో కూర్చోవడం, అంటే ఏసీలో ఇట్లా పెట్టుకోవడం వల్ల ఎక్సర్సైజ్ లోపం వల్ల ఈ లాక్ అయిపోతుంది. ఇక్కడ ఎడినాయిడ్స్ అంటే రెండు దగ్గరకు వచ్చేస్తాయి, అప్పుడు బ్లాకేజ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే చూడండి, హైవేలో ఉండే దారి, గల్లీలో ఉండే దారి తేడా ఉంది. గల్లీలో స్పీడ్ తగ్గిపోతుంది, అలాగే ఇక్కడ ఉండే దగ్గర సెప్టిక్ డీవియేషన్ వల్ల కానీ, లేకపోతే పాలు పెరిగిపోవడం వల్ల, లోపల ఉండే కంట పెరిగిపోవడం వల్ల గాలి అనేది స్ట్రైట్గా వెళ్ళాల్సింది, ఒక టర్న్ అయిపోయి వెళ్తుంది. ఓకే, సో దీనివల్ల అంత ఫోర్స్గా బాడీ లోపలికి వెళ్ళకపోవడం వల్ల లెఫ్ట్ కూర్చుంచిపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవి రావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో రైట్ సైడ్ వచ్చింది అనుకోండి, డైజెస్ట్ సిస్టమ్స్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ మేము గమనిస్తూ ఉంటాం. వాళ్ళు బ్రీత్ని బట్టి కొందరు వేడి గాలి బయటకు వస్తాయి ముక్కు లోపల నుంచి, అంటే ఇక్కడెక్కడో కురుపులే ఉండడం అలాంటివి. ఇంకా క్లియర్ గా తెలుసుకుందామండి, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మధుసర్ రెడ్డి, తరూరు, వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే రెడ్డి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గ్లూకోమా గురించి, నీటి గాసుల జబ్బు. అది కళ్ళ సమస్యలు ఉంటాయి, గ్లూకోమా. ఎంత వయసు ఎంత ఉందండి? వయసు ఎంత ఉంది? వయసు 40 ఉంది. 40కే గ్లూకోమా వచ్చిందా? డయాబెటిక్ ఏమైనా ఉందా? 35కే వచ్చింది. 35 నుంచి అనుభవిస్తాను. డయాబెటిక్ ఏమైనా ఉందండి? డయాబెటిక్ లేదు. ఇది ఇది కంటి సమస్యలు. కంటి దగ్గర ఉండేది ఏంటంటే, ఇక్కడ కంటి దగ్గర ఒక పర కఫం చేరిపోయింది అంతే. సో కంటి దగ్గర ఏం చేస్తున్నాం అంటే, చిన్న దూడల తాలూకా గోమూత్రం ఉంటుంది, అంటే పాలు తాగుతున్నప్పుడు గోమూత్రం వదులుతూ ఉంటుంది, అది ఒక్కొక్క చుక్క వేసుకోవచ్చు, చాలా మంచిది. రెండు త్రిఫలా చూర్ణం బాగా కషాయం కట్టుకోవాలి, ఒక స్పూను ఒక 4 గ్లాసులు నీళ్ళలో మరిగిస్తూ ఉంటే ఆ వచ్చే కషాయాన్ని వడపట్టుకొని ఒక చుక్క వేసుకోవచ్చు. ఇంకా పాత తేనె, చాలా పాత తేనె, ఒక 1-2 ఇయర్స్ పాత తేనె కంట్లో వేసుకుంటే ఫ్రీ అయిపోతుంది. ఆవు నెయ్యి ఇవన్నీ వేసుకున్నప్పుడు పైన ఉండే లేయర్ అంతా మెల్లగా తగ్గుతూ ఉంటుంది. సో వాళ్ళు ఎంత వీలైతే అంత ఎక్కువసేపు కంటికి ఒక క్లీనింగ్లు అనేది ఎక్కువ చేసుకోవాలి. ఒక దీపాన్ని ఎక్కువసేపు చూస్తుండాలి, అంటే ఆ కళ్ళు ఆర్పకుండా అలా దీపాన్ని చూసుకుంటే కంటి మీద ఉండే పొర కరిగి నీళ్ళ కింద వస్తూ ఉంటుంది, తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. 30-40 సంవత్సరాలకి ఈజీగా తగ్గుతాయి. గోమత సురేష్ గారు, చాలా మందికి అంటే ఈ రోజుల్లో చాలా మందికి డస్ట్ ఎనర్జీల వల్ల, లేకపోతే ఎక్కువ తుమ్ములు రావడం, లేకపోతే జలుబు చేయడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇందులో భాగంగానే ముక్కు బ్లాక్ అవడం డీవియేషన్ వల్ల కానివ్వండి, ఇంకే ఇతర కారణాల వల్ల కానివ్వండి, సో వాళ్ళకి ఎక్కువ చాలా మంది డాక్టర్స్ సర్జరీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నిజంగా సర్జరీకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందంటారు? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మీరు అదే మాట, సర్జరీ అనే ఒక పదం జరుగుతున్నప్పుడు మనుషులందరికీ చేయాల్సిందే సర్జరీ. అంటే మనం ఇలా కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు సర్జరీ చేసుకోవాలి అంటే, అది మనిషికి అవ్వక చేత కాకపోతే సర్జరీ. ఇప్పుడు అయిపోతున్నాయే మొత్తం అంతా క్లీనింగ్ జరుగుతున్నాయే. పూర్వకాలంలో ఏం చేసేవారంటే, ఈ తామర తాలూకా వేర్లు ఉంటాయి కదా, తామర తుండు కిందని, లేకపోతే కలువు పూలు కిందని ఒక వేర్లు ఉంటాయి కదా, లేకపోతే కొన్ని రకాల వేర్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి, రబ్బర్లా ఉంటాయి, దానికి గంజి పూసేసి దాని నారలు తయారు చేసేసి ముక్కులో పెట్టేసి మొత్తం క్లీన్ చేసేవారు. అంటే ముక్కుకి ఎంతైతే రంధ్రం ఉందో దాన్ని క్లీన్ చేసేవారు, క్లీన్ రైట్. అంటే ఇప్పుడు ఒక రబ్బింగ్ అలా చేసేవారు, అప్పుడు మా ఇక్కడ ఉండే ఎక్స్ట్రా మాంసం తగ్గేది. అది సెల్ఫ్ కదండి, ఆపరేషన్ అంటే అంతే, ఇది ఆపరేషనే, సెల్ఫ్ ఆపరేషన్, ముళ్ళు తీయడం కూడా ఆపరేషనే. సో ప్రతి ఒక్క దానికి సర్జరీ అనే సిస్టమ్ మనకి అవసరం లేదు. సో దీనికి నేచురల్ గా రెమెడీస్ ఉన్నాయి. అయితే చూస్తూ నాటు వైద్యాన్ని ఎంతమంది నమ్ముతారు మీరు? ఇప్పుడు నాటు అని అనద్దు, నేటివ్ అనండి. ఓకే, నేటివ్, నాటు అంటే తప్పేమంది? ఇంట్లో అమ్మ ముళ్ళుగుచ్చి తీస్తుంది, అది నాటే. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వదిలేస్తేనే ఒకసారి పెద్ద మహా పెద్ద ప్రాబ్లమ్ అయింది, అందుకే ఆపరేషన్ కావాలి. అప్పుడు ఎవరు ఆపలేం, మేమెవరు ఆపలేం. మనిషి చావు బతుకులు ఉన్నప్పుడు ఎవరు ఆపగలరు? అప్పుడు నాటు వైద్యం చేస్తుందా, కషాయాలు కడతానంటే అవ్వదు. ఎందుకు, చిన్న వాటిలు ఉన్నప్పుడు తగ్గించుకుంటే బెటర్ కదా. ఏం లేదు, ఇంట్లో వేపనం దొరుకుతుంది చాలా తక్కువ, ఒక 5 ml తీసుకోండి, ముక్కులో రాసుకోండి, థైరాయిడ్లు తగ్గుతున్నాయే, అండ్ మోర్ ఓవర్ మీరు అంటుండే సైనక్స్, సైనసైటిస్ అవి తగ్గుతున్నాయి. ముక్కులో నెయ్యి రాసుకుంటున్నారు, నిద్ర పడుతుంది, ముక్కులో నీట్గా లోపల ఫ్లమ్ అంతా నీట్గా తగ్గిపోతుంది.
అండ్ ఇందాక నేను చెప్తున్న రబ్బింగ్ సిస్టమ్ అనేది చిన్న సిస్టమే, చాలా చిన్న సిస్టమ్. నేను నా లైఫ్లో ఇప్పుడు కొన్ని వేల వందల మందికి దాటి తగ్గించిన సైనస్ అనే ప్రాబ్లం, కొన్ని అలా ఏదో పదాలు పెట్టుకున్నారో నాకు సంబంధం లేదు. నేను చూసేది ముక్కు రెండు రంధ్రాలు ఫ్రీ ఉన్నాయా, ఆ ముక్కు రెండు రంధ్రాలు ఫ్రీ అవ్వడానికి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయిస్తా, లేకపోతే అక్కడ ఉండే మసాజ్ చేసుకొని ఫ్లమ్ అంతా ఫ్రీ చేస్తా, ముక్కు తక్కువ లెఫ్ట్ రైట్ తిరుగుతున్నప్పుడు దానికి లెవెల్ చేసి పెడుతుంటాం, అంతే. అంటే దానికి ఆపరేషన్ ఏం కాదు, ఇస్తే జనరల్ ఇంట్లో చేసుకునే ప్రథమ చికిత్స, ఒక ఫస్ట్ ఎయిడ్. ఇట్లాగే అనుకోండి, సర్జరీ అని చెప్పేసి అంటున్నాడు, చేతిలో డబ్బులు ఉంటున్నాయి సర్జరీ చేస్తాం, రేపు పొద్దున్న ఏమవుతుంది, జస్ట్ ఇవి లిఫ్ట్ అవుతాయి, ఇవన్నీ ఓపెన్ అవుతాయి అంతే, ముక్కు రెండు రంధ్రాలు ఓపెన్ చేసి పెడతారు. బట్ ఇక్కడ ఉన్న ఫ్లమ్ ఎవరు తీస్తారు, చాలా కష్టం. ఇక్కడ లోపల ఉన్న ఫ్లమ్ నేచర్గా తయారైపోతుంది, ఎందుకంటే బాగా చల్లగా ఉండే ఒక పెరుగన్న తింటాం, దాని తర్వాత వేడిగా బజ్జీ తినేస్తాం, డెఫినెట్లీ వస్తుంది. బయట చల్లగా ఉంది, మనం వేడిగా పకోడీ వేసుకుంటాం, ఆటోమేటిక్గా ఫ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక సాబుదాన కిచిడి తింటాం, ఫ్లమ్ ఫామ్ అయిపోతుంది. అరటిపండు పాలు తింటాం, ఫ్లమ్ ఫామ్ అయిపోతుంది. అంటే కఫం న్యాచురల్గా కొంచెం ఉండాల్సిన వేగం కంటే చల్లదనం కొంచెం ఎక్కువ తగులుతుంది. కారులో ఏసీలో కూర్చున్నాం, ఫ్లమ్ తయారైపోతుంది. మాటలో స్పష్టత లేదు, గొంతు ముక్కు ఆపేస్తుంది. ఈ రెండు దగ్గర ఫ్లమ్ ఫామ్ అయిపోయింది, రైట్. అంటే ఇవన్నీ ఎక్కడ ఉంటుంది, ఈ పునికి అంటే స్కల్ అంటాం కదా, స్కల్కి అంటిపోయి ఉంటుంది. లంగ్స్ ఉండే ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండే లోపల దీనికి ఒక పేస్ట్ లాగా అంటిపోతుంది, ఊడదు. సో అది ఒంటిలో కరగదు కూడా, అప్పుడు మెల్లగా స్లో స్లోగా ప్రాబ్లం పెడుతుంది. అప్పుడు అవసరం ఏంటి, ఆపరేషన్ కానీ ఏవైనా, న్యాచురల్గా అవసరం లేదు. మొత్తం వేప నూనె ఒక్కటి ముక్కులో రాయండి, సైనస్ తగ్గిపోయింది, సైనస్ తగ్గిపోతుంది. ట్రై చేయమ్మా, ఇవన్నీ సింపుల్ కదా. ఆపరేషన్ అంటే చెప్పుకోవచ్చు, మనం స్టేటస్ పెట్టుకోవచ్చు, ఐఎమ్ నాట్ ఆపరేటెడ్ పర్సన్ అని. అట్లాంటివన్నీ లేవు మా దగ్గర, మందులు లేకుండా తగ్గించేసేదే వైద్యం, నేటివ్ వైద్యం. నేటివ్ అంటే నమ్మకంతో కూడింది, నిజంతో కూడింది. అయితే ఇంతవరకు కాలంలో డాక్టర్ అంటే వైద్యుడు ఏది చెప్తే పేషెంట్స్ అవి నమ్మేసేవాళ్ళు, ఇప్పుడు ఆ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతిదానికి భయం అనేది తోడవుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కంట్లో కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడిన తర్వాత డిస్కస్ చేద్దాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నేను నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మల్లేశ్వరి. అదే మా పాపకి 5 సంవత్సరాల పాప. ఓకే. అవి అడినైట్స్ అని లోపల ఊపిరి ఆడదు మేడం. ఒకరు కొంచెం జలుబు వచ్చేసినా కూడా ఊపిరి ఆడకుండా పోతుంది, నోరు తెరిచేస్తుంది. 2 సంవత్సరాల 5 సంవత్సరాలు సింపుల్. నల్ల నువ్వుల నూనె ఉంటుంది కదండి, నల్ల నువ్వుల నూనె. ఇప్పుడు యూట్యూబ్లో మీరు కొడితే ఏమవుతారు, ఫేషియల్ ఎక్సర్సైజ్ అని అంటారు, లేకపోతే ఫేషియల్ మసాజ్ అంటారు. చాలా సింపుల్, అమ్మాయి పడుకుని పెట్టి ఇవి లాగడం, ఇవి సైడ్కి లాగడం, రైట్, ఇవి నొక్కడాలు, ఇవన్నీ చేయండి. ఇవంతా ఈ పాట అంతా ఫేస్ పైన ఎక్కడైతే అమ్మాయి ముట్టుకోగానే కొన్ని కండలు దొరుకుతాయి, మాంసం అంటే బోన్ కాకుండా కండ దొరుకుతుంది, అక్కడల్లా మసాజ్ చేయండి. చేసిన తర్వాత అదే నల్ల నోరులో 2 చుక్కలు ముక్కులు వేయండి. ఇది రెగ్యులర్ చేయాలి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, లేకపోతే ఉదయం సాయంత్రం, ఇట్లా మీరు రెగ్యులర్ చేయండి. తర్వాత వేడి కాపడం, బట్ట వేడి బట్ట ఏదైతే మనం ఆవిరి పడతాం కదా, అది ముక్కుకు పెట్టుకుంటూ ఉంటే ఒక 5-6 రోజుల్లోనే మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి చేయాల్సింది, ఏ రోజు కూడా ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ పులిసిన పదార్థాలు కానీ కొంచెం ఇవ్వకూడదు. ఫ్రెష్ ఐటమ్ ఇవ్వాలి, వామచారు ఇవ్వాలి, ఆ కిచడీలో కొంచెం వామేసి ఇవ్వాలి, జీలకర్ర వేసి ఇవ్వాలి, తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఆ చిన్నతనంలో వాళ్ళకి వచ్చేవి పాలు పడకపోవడం వల్ల, లేకపోతే మనం బయట నుంచి ఏదైనా బేకరీ ఐటమ్స్ ఇవ్వడం వల్ల, లేకపోతే క్రీమ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల. ఇప్పుడు మీనస్ అవన్నీ ఉన్నాయి బయట, అవన్నీ ఇచ్చేయడం వల్ల డెఫినెట్లీ పిల్లలు తయారైపోతుంది. ఓ బటర్, బయట నుంచి బటర్ తెచ్చుకొస్తాం, అంటే చిలికెన్ బటర్ కాదు, బయట నుంచి బటర్ తెచ్చేసి అది తినేస్తాం. వాళ్ళ పిల్లలు ఆడరు, ఆడపోవడం వల్ల లాక్ అయిపోతాయి అంతే. సో పిల్లలకి ఎక్కువ ఆడిపించాలి, ఆడిపిస్తే ఏమవుతుంది, లోపల కఫం అంతా తీరిపోయి నీరంతా పాత నీరంతా వెళ్ళిపోతుంది. సింపుల్, ఎడినాయిడ్స్ అంటే ముక్కులో కండలు పెరిగినాయి అంతే. నేను చెప్తున్న టాన్సిల్సే మేము తగ్గించాం, టాన్సిల్స్ మోస్ట్లీ ఆపరేషన్ చేస్తారు. సో ఆపరేషన్ చేసుకోకుండా కఫం అనేది ఒక 9 రోజుల్లో పిల్లాడికి తగ్గిపోయింది అంతే. ఓకే, ఇక్కడ పేషెంట్స్ నమ్మకం గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. మీరు చెప్పారు అంటే కంట్లో కానీ ముక్కులో కానీ నెయ్యి రాసుకోండి, లేకపోతే తేనె రాసుకోండి, లేకపోతే వేప నూనె రాయండి అని చెప్తున్నారు. నిజంగా ఇటువంటి వైద్య విధానాన్ని నమ్మే పరిస్థితి ఉందా బయట? అంటే ఇప్పుడు లేదు, ఎందుకంటే మనం అవన్నీ కొనుక్కొని తెస్తున్నప్పుడు కష్టమే, కొనకూడదు. తయారు చేయాలన్నా నేను ఫస్ట్ ఆవు నెయ్యి అంటే ఎక్కడ వెళ్ళి బ్రాండ్ కొనుక్కొని తెస్తామా? కాదు, అది మన చేతిలో తయారు చేయాలి, అప్పుడు ఇంకా ఎక్కువ వాల్యూస్ పెరుగుతాయి. ఇప్పుడు నేను అన్నాను ఆవు నెయ్యి అన్నాను, ఆవు పాలు తెచ్చుకోవాలి, పెరుగు చిలకాలు చేసుకోవాలి, ఒక 2 కేజీలు చిలికారు అనుకోండి ఇంత వస్తుంది, అది రాసుకోండి చాలు. దాంట్లో 100% నిజం ఉంది. సరే అది ఒక 1 ఇయర్ అయిపోయింది, పాతదైంది, లేదంటే మా అలాంటి వాళ్ళ దగ్గర పంచగవ్య గృతం ఉంటుంది. సో అలాంటి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది,
మరి అలాంటప్పుడు రెండు సంవత్సరాలు 5 సంవత్సరాలు పాత నెయ్యి అని అంటే నమ్మే పరిస్థితి ఉంటుందా? లేదు, అందుకని నేను అంటున్నాను కదా అంటే ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకునేవి, ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పింది ఎక్కడ కొనుక్కునేది కాదు. ప్రతి ఇంట్లో అమ్మ తయారు చేసింది అనుకోండి, అంటే పిల్లాడు ఈ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుడుతున్నారు, అలాంటప్పుడు తయారు చేసేవారు. ఇంట్లో నెయ్యి కంపల్సరీ ఉండేది, నూనెలు ఉండేవి, కొత్త నెయ్యి, కొత్త నూనెలు, పాత నెయ్యి, పాత పప్పులు, కొత్త పాత రైస్, ఇవన్నీ పాత పదాలు, ఆయుర్వేదంలో పదాలు, అంటే ఇవి ఇంట్లో ఉండాలి అని. బయటికి వెళ్ళి షాప్ డిపార్ట్మెంట్కి వెళ్ళి తెచ్చేసుకునేది కాదు. ఇవన్నీ సూత్రాలు అనమాట. అంటే రైస్ ఎప్పుడు కూడా పాతది ఉండాలి, పప్పులు పాత ఉండాలి, రైట్, బెల్లం పాత బెల్లం ఉండాలి, నెయ్యి కొత్త నెయ్యి ఉండాలి, నూనెలు కొత్త నూనెలు ఉండాలి, నూనె ధాన్యాలు పాత ఉండాలి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? సూత్రాలు కాబట్టి. అంటే అప్పుడు ఆ రోజులు మళ్ళీ వస్తాయంటే చేసుకుంటే ఇంకా రోగాలు రావు కదా. సైనస్కి లక్షలు ఖర్చు పెడుతున్నారు, ఊపిరి పీల్చడం కష్టం, ఆడవడం కష్టం, ఊపిరితో ఆయాసం వచ్చేస్తుంది, టీబీ వచ్చేస్తుంది, లంగ్స్ కొచ్చించిపోతున్నాయి, నలుగురిలో కలవాలని పరిస్థితి కష్టమైపోతుంది. ఇవన్నిటికీ కారణం ముక్కే కదా. ముక్కును శుభ్రం చేసుకోమంటున్నాం మా దగ్గరికి. ఎక్కడ కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, మేము క్లీన్ చేస్తాం. అరే ఆవిడ బాగాలేదు అంటే క్లీనింగ్, ముక్కులో ఉండే ఫ్లమ్ అంతా తీసి పెడతాం, ఈ రోజు కొంత, రేపు కొంత. ఇప్పుడు అమ్మాయి పాపకు చెప్పాను, ఇప్పుడు చేసిన తర్వాత మంచిగా పెరుగన్నం తిన్నది అనుకోండి, లేదా జస్ట్ సీతాఫలం తిన్నా చాలు వచ్చేస్తుంది. ఒక ఐస్ క్రీమ్ తిన్న తగ్గదు, పెరుగుతూ ఉంటుంది. అరే సురేష్ చెప్పింది తప్పు అంటారు. ఎందుకు తప్పు అంటారు? నేను చెప్పింది ఏంటి అంటే వేడి వేడిగా అమ్మాయికి ఏదైతే ఇచ్చినామో, వామ్ వేసి ఇచ్చినా అప్పుడు తగ్గిపోతుంది. ఎడినాయిడ్స్ ఏవైతే తగ్గుతుంది ముక్కులో కొంచెం. ఈరోజు నల్ల నువ్వులు వేస్తాం, కొంచెం పాప పెద్ద అయిన తర్వాత వేప నూనె ఇస్తాం. చిన్నపిల్లలకి ఏం చేస్తాం, నల్ల నువ్వులు కానీ, నువ్వులు కానీ, ఆవాల నూనె కానీ ఏమన్నా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బ్రాండ్ కాదు, ఇవన్నీ బ్రాండ్ కాదు, వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళ కళ్ళ ముందు తయారైందంటే చాలా సత్యం. మనిషి అనుభవించి ఓహో ఇది నేను ఆవాలు ఇస్తే నూనె వచ్చింది, ఇది 100% కరెక్ట్ అంటే ఆటోమేటిక్ ఆ నూనె మంచిది వాడుకోండి మెడిసిన్ వైజ్ గా. అయితే మీ దగ్గరకు వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, అప్పటికి తగ్గింది, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్? నేనేం చెప్తాను, లైఫ్ స్టైల్ చెప్తాను, నీకు ఇది ఎందుకు వచ్చింది, నేనేం చేశాను, నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఇట్లా నేర్చుకోండి అంతే. వైద్యం ఎప్పుడైతే మనిషికి నేర్పుతామో ధైర్యం వస్తుంది. వాడు వేరే దగ్గరికి తెలుసు చల్లటి పదార్థాలు తినకూడదు అని, అవి అవాయిడ్ చేస్తే అయిపోతుంది కదా. మరి అయిపోతుంది. కాలర్తో మాట్లాడిన డిస్కస్ చేద్దామండి. హలో. హలో మేడం, నమస్కారం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగార్జున. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా బాబు వచ్చేసి 14 ప్లస్ మేడం. తనకి ఏంటంటే వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ నోస్ అనేది బ్లాక్ అయింది అనమాట, అంటే కండ పెరిగిందని చెప్పాడు డాక్టర్. ఓకే. ఇంకోటి ఏంటంటే పడుకునేటప్పుడు ఏంటంటే చాలా హెవీగా గురుకు వస్తుంది, పెద్ద వాళ్ళ కండ కొట్టినట్టు సౌండ్ బాగుంది. ఓకే. ఎక్కడ ఉంటారు, ఏ ఊరు ఉంటారండి? హైదరాబాద్. సరే, ఇక్కడ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, కండ పెరిగింది అంటే లోపల మాంసం అనేది కొంచెం ఎక్కువ పెరిగింది అంతే. సో ఇప్పుడు అక్కడికి అవకాశం ఉంది, అవకాశం ఉన్నప్పుడు కొన్ని క్రియలు ఏవైతే ఉన్నాయో అక్కడ యోగా క్రియల్లో చేసుకోవచ్చు. రెండోది, ఈ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే లోపల బ్రీతింగ్ ఎప్పుడైతే ఉందో ఆడడానికి, యాక్టివ్గా ఉండడానికి, ఇవన్నిటికీ కష్టమైపోతుంది. 14 ఇయర్స్ దాటినాడు కాబట్టి ఇప్పుడు మనం వేప నూనె రాసి చూడండి. అంటే ఆపరేషన్ అనే దానికి అది ఇమీడియట్గా జరిగే ఒక ప్రక్రియ, టెంపరీ సొల్యూషన్. బట్ ఇప్పుడు ఆ అబ్బాయికి ఏం చేసుకుంటున్నాం, ఇక్కడ ఇందాక అమ్మాయికి చెప్పినట్టు కొంచెం ఫేస్కి ఆయిల్ రాసుకోవాలి, స్టీమ్ పట్టాలి. 2 ఇయర్స్ పిల్లాడికి, 5 ఇయర్స్ పిల్లాడికి స్టీమ్ పడితే పరిగెడతాడు. సో ఇప్పుడు 15 ఇయర్స్కి ఇప్పుడు అంటే మేము అందరికీ ఒక వైద్యం ఎప్పుడు లేదండి, మనిషి మనిషికి మారాలి. ఇప్పుడు వాడు వయసు, ఐటీ ఎంప్లాయీ అంటే ఏం చెప్తాను సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 వీక్ 1 మంత్ యోగాకి రండి, యోగా మీరు చేయండి, తర్వాత చెప్తానంట. ఆ పేషెన్స్ ఎంతలా ఉందనుకో, లైఫ్లో మళ్ళీ ఎప్పుడు ఆ మాట అంటారు, సైనస్ అనే పదం అతని నుంచి రాదు, టెస్ట్ అలెజ్ అనే మాట రాదు. ఎందుకంటే 1 మంత్ అతను మనతో రెగ్యులర్గా కనబడుతున్నప్పుడు ఓ రోజుకి ఒకటి చేయాలి. అదే రెడీగా కూర్చోండి మీకు ఆపరేషన్ చేస్తానంటే మనుషులు భయం వేస్తుంది. తర్వాత ఏమవుతుందంటే అరే నీకు ఎందుకు వచ్చింది, ఇగో నువ్వు ఈ 2 కలిపి తిన్నబట్టి, అరటిపండు పరుగు కంప్లీట్ తిన్నావు, పాలు అరటిపండు తింటున్నావు, ఈ తీపి పదార్థాలు ఎక్కువ తింటున్నాం, అందులో కూడా కఫం ఉండేది, పాకం ఉండేది ఎక్కువ తింటున్నాం, ఎక్సర్సైజ్ లేదు, అందుకు వచ్చినది మెల్లిమెల్లిగా చెప్తా. సో అది చేసుకున్నారా, సూపర్. లేదనుకోండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మేము చెప్పే ప్రక్రియ ఏంటంటే క్లీనింగ్, నువ్వు ఇలా క్లీన్ చేసుకో, ముక్కు అంతా ఎప్పుడు క్లీన్ చేసుకో, వేడి నీళ్ళు పెట్టి క్లీన్ చేస్తావా, స్టీమ్ పట్టి క్లీన్ చేస్తావా, ముక్కు రంధ్రాలు ఎప్పుడు కూడా చెత్త ఉండకూడదు, తీస్తుండడమే, అది మళ్ళీ ఫామ్ అవుతుంది, కఫం అనేది ఫామ్ అవుతూనే ఉంటుంది. ముక్కు రంధ్రాలు ఫ్రీ అయితే లంగ్స్ ఫ్రీ అవుతుంది, లంగ్స్ ఫ్రీ అయిన తర్వాత బాడీ బాగుంటుంది కదా, అది ఉద్దేశం. అందుకని ఫ్రీనెస్ ఎప్పుడు కావాలని క్లీన్ చేస్తా. ఇంకా డస్ట్ ఎలర్జీస్ అంటారు. డస్ట్ ఎలర్జీ ఎందుకు అవుతుంది అండి, మనం అంటే
ఆ చెత్తలో ముక్కులో కొంచెం చెత్తలు లోపల అంటుకుపోవడం వల్ల ఏమవుతుంది, అత్తుము తుమ్మక డస్ట్ అది వస్తుంది. ఫ్యాన్కి రెక్కలు పైన ఉండే డస్ట్ కూడా పడితే చాలు పిల్లలు చాలా మందికే కష్టం, చీపుడు తుడిస్తే చాలు వచ్చేస్తుంటుంది, రైట్, బుక్స్ దులిపినా చాలు వచ్చేస్తుంటుంది. అంటే తుమ్ములు, వరుసపెట్టి తుమ్ములు. తుమ్ము అంటే న్యాచురల్గా బాడీ ఏం చేస్తుంది, బయటకి ఏదో తొయ్యాలని చూస్తుంది, అది అర్థం చేసుకొని చాలా మందికి ఏం చేస్తారు, వాళ్ళకి స్విమ్మింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా, స్విమ్మింగ్ ఈ రోజుల్లో చేస్తున్న వాళ్ళు కూడా డస్ట్ వచ్చేస్తుంది. ఎందుకు, క్లోరిన్ వాటర్ తాగుతున్నారు. ఎవరో ఒకడు ఉమ్ము ఊసేస్తుంది కానీ యూరిన్ పాస్ చేస్తుంది, ఆ వాటర్ మళ్ళీ ఆడ ముక్కు రంధ్రాలు వెళ్ళిపోయి అక్కడ బ్లాక్స్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే సృష్టి ఏం చేస్తుంది, కనురెప్పల గీత వెంట్రుకలు పెట్టింది, ముక్కు లోపల వెంట్రుకలు పెట్టింది, అన్నీ సిస్టమ్ కరెక్ట్గా చేసింది. దాన్ని మనం దానికి తీసాం, ముక్కు రంధ్రాల్లో ఏమైనా వెంట్రుకలు ఉన్నాయనుకోండి, న్యాచురల్ పెరిగింది, ఆ హెయిర్ కూడా ఇప్పుడు రిమూవ్ చేసేస్తున్నాం. అంటే బ్లాకేజ్ అవుతుంది, ఏదైనా లోపలికి వెళ్ళే డస్ట్ని ఆపడం కోసం అది తెర తయారు చేసుకుంది శరీరం. మనం అది క్లీన్ చేసేయడం వల్ల ఏమవుతుంది అంటే డైరెక్ట్ డస్ట్ ఎప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ పట్టేస్తుంది, ఈ సైనస్ పార్ట్స్లోని ఎడినాయిడ్ పార్ట్స్లో పట్టేస్తుంది, పట్టేసి తుమ్మాలని ప్రయత్నం చేస్తుంది. ఆ తుమ్మాలనే ప్రయత్నంలో ఏమవుతుంది అంటే తుమ్ములు తెల్లవారేసరికి ఎక్కువ స్టార్ట్ అవుతాయి. అందుకు వాళ్ళకి చాలా ఓసిడి తయారైపోయినారు. అంటే ఎవరు తలుపు తుడిచినారనుకోండి కష్టం, ఒక స్ప్రే కొడితే కష్టం, తుమ్ములు వచ్చేస్తాయి. వాళ్ళందరికీ కూడా నేను ఇందాక మనం చెప్పుకున్న న్యాచురల్ ఐటమ్స్, వెరీ న్యాచురల్ ఆయిల్స్ అప్లై చేసుకోవడం, అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా ముక్కు రంధ్రాల్లో ఫ్రీ అవుతుంది. దాంతోపాటు కొన్ని క్రియాస్, మసాజుల క్రియాస్, లేకపోతే మర్మ క్రియ, మేమేం చేస్తాం, ఇక్కడ ఉండే పాయింట్లు అన్నింటినీ ఫ్రీ చేస్తాం, కన్ను దగ్గర ఉండే పాయింట్లు అన్ని ఫ్రీ చేస్తాం, అప్పుడు బ్రీత్స్ ఫ్రీ ఉంటాయి. అంతే, చాలా సింపుల్ ప్రక్రియలు మనం చేసుకోవచ్చు. కొంతమందికి డస్ట్ ఎలర్జీ వల్ల, అంటే ఇందాక మీరు చెప్పారు స్విమ్మింగ్ చేసే వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది, సో అంటే సైనస్ ఉన్న వాళ్ళకి లేదా తరచుగా జలుబు చేసే వాళ్ళకి డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఈ స్విమ్మింగ్ ని పక్కకు పెట్టేయాలంటారా? ఇష్టం ఉన్న చేసే పరిస్థితి ఉండదా? మనకి చెరువు న్యాచురల్ గా చెరువు ఉంటే కొట్టండి ప్లీజ్, ఎందుకంటే వాళ్ళ సోరియాసిస్ వస్తుంది, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది, టీబీ సమస్యలు వస్తాయి, ఆస్మా వస్తుంది. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గరకు వచ్చి అది చేస్తే డెఫినెట్లీ అందులో క్లోరిన్ వేయడం వల్ల వస్తుందండి. న్యాచురల్గా ఏదైనా మీరు నదికి వెళ్ళి కొడతారా, చెరువుకి వెళ్ళి స్విమ్మింగ్ చేసుకుంటారా, ఒక నూతులో స్విమ్మింగ్ చేసుకుంటారా, చేసుకోవచ్చు. కానీ స్టాగ్నేటెడ్ వాటర్ వల్ల కంపల్సరీ అవుతున్నాయి. దానికి ఎన్ని మంచి తీసుకున్నా నేను అన్ని చాలా స్విమ్మింగ్ పూల్స్లో ఉండే ప్రాబ్లమ్స్ చూసిన, అండ్ అక్కడ ఉండే పిల్లల దగ్గర వచ్చే పిల్లలు, వాళ్ళ హై క్లాస్ పీపుల్గైనా అదే ప్రాబ్లం ఉంది, అండ్ లో క్లాస్ ఉన్న వాళ్ళు అంటే ఎక్కడ పడితే అక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా, అవి చేసినా కూడా అలాగే ఉన్నాయి. అంటే సిటీస్లో అలా జరగదు కదండి, అంటే చెరువులు నదులు ఇట్లాంటివి సిటీలో ఉండవు కాబట్టి ఆప్షనల్గా స్విమ్మింగ్ పూలే ఉంది, మరి వెళ్ళారు చేశారు చేసింది జలుబు చేసింది, మరి అప్పుడు ఏం చేయాలి? అప్పుడు క్లీనింగ్ నేర్చుకోవాలి. ఓకే, అప్పుడు కంపల్సరీ క్లీనింగ్ చెప్పాను కదండి, చిన్న క్రియ ఉంటుంది ముక్కు రంధ్రాలు క్లీన్ చేయడం. ఇందాక నేను చెప్పాను వేడి నీళ్ళతో వేసుకొని ముక్కు నుంచి ముక్కు క్లీన్ చేసుకోవడం, సో మంచి సుగంధమైన గంధం వాసన చూస్తుండడం, కొత్తిమీర వాసన చూస్తుండడం, పుదీనా వాసన చూస్తుండడం, దీనివల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా తుమ్ము వచ్చేస్తుంది. లేకపోతే కొన్ని పొడిములు ఉంటాయి ముక్కు దగ్గర పొడిం పెంచుకునేది, లేకపోతే నల్ల జీలకర్ర గుడ్డలు వేసి బాగా నలిపి వాసన చూసుకోవడం, కరెక్ట్, ఘాటైన వాసన ఎప్పుడైతే తీసుకుంటే కర్పూర వాసన చూడడం, అలాంటివన్నీ చేస్తున్నప్పుడు ముక్కు రెండు రంధ్రాలు ఫ్రీ అవుతుంది. అలాంటి వాళ్ళకి సమస్యలు అనేది తగ్గుతూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు తలస్నానం చేసిన, తలస్నానం అయితే మహాయితే ఒక 5-6 చెంబులు తల మీద స్నానం చేస్తారు, అలాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా ధూపం వేసేవారు. అంటే ముక్కులో పడిసం పట్టకుండా ఉండాలి, అది బ్రీతింగ్ అనేది చాలా నీట్గా జరగాలి, అంటే శ్వాసలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి వాళ్ళకి మంచిగా స్టీమ్ పట్టేవారు. సో మా ఇప్పుడు మా క్లినిక్లో ఏం చేస్తాం, ఉదయం సాయంత్రం అన్ని ఆవుపేడ పిడకలు వెలిగించేస్తాం బ్రీతింగ్, అంటే వచ్చిన వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ న్యాచురల్ బ్రీతింగ్ అందడానికి గురించి, అంటే లంగ్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి. గోమాత సురేష్ గారు, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ మైగ్రేన్ తో సఫర్ అవుతున్నారు, మీ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే మేము పేర్లు ఎప్పుడు పెట్టుకోవండి, అంటే మాకు పేర్లు తెలియవు. చాలా మంది అంటారు కదా మైగ్రేన్, సైనస్, ఇవన్నీ అంటారు కదా, మేము అవి అడగం. ఫస్ట్ మేము అడిగేది ఏంటంటే నీకు వచ్చే సమస్య ఎట్లాంటిది అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. ఇంగ్లీష్ పదాలు మనకు అర్థం కాదు, ఎందుకంటే ఇంగ్లీష్ పదాల విషయం వేరే, తెలుగులో ఉండే మార్పు వేరే. ఇంగ్లీష్ వాడు ఏం చెప్తాడు, సింపుల్గా కోల్డ్ అని అంటాడు. సో మనం తెలుగులో ఏమంటాం, పడిసం పట్టింది అంటాం, వేడి చేసింది అంటాం. సో ఇన్ని రకాలు ఉంటాయి కదా, సో అందుకని మనకి వేడి చేస్తే రన్నింగ్ నోస్ వస్తుంది, బ్లాకేజ్ అయిపోతే ముక్కు మాట ఆరదు, లోపల నుంచి కఫం రాదు. సో వేడి చేసింది అంటే పొట్ట ప్రాబ్లం, ముక్కు నుంచి రన్నింగ్ నోస్, బ్లాకేజ్ అయితే తల ప్రాబ్లం. అసలు వైద్యంలో వేడి అనే పదమే ఉండదు అని అంటూ ఉంటారు, నిజమేనా? ఉండదు అండి, అది పిత్తం అంటాం కదా.
పైత్యం, పిత్తం పెరిగింది, వాతపిత్త కఫాల్లో ఇది. సో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతాం ఏమైంది అంటే, వాళ్ళు చెప్తారు ఒక పక్క నొప్పి పెడుతుంది, లేకపోతే ఇక్కడే నొప్పి పెడుతుంది, లేకపోతే వాంతులు వస్తున్నాయి, అసలు ఉండట్లే, వికారం పెరిగిపోతుంది, ఇలాంటివి చెప్తేనే వైద్యం చేయగలరు. అంటే మనిషికి ఉండే సహజ లక్షణం అది, వాడి మాతృభాషలో వాడుకున్న ఇబ్బందులతో ఎప్పుడైతే మనిషి రోగి చెప్తాడో ఆవిడ చెప్తారు. ఇప్పుడు మైగ్రేన్ కనుక్కోండి, వాడు ఎందుకు తయారు చేసుకున్నాడు గ్రూప్ ఆఫ్ సిండ్రోమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కలెక్షన్ సిండ్రోమ్స్ పెట్టుకుని వాడు తయారు చేసుకున్న పేరు మైగ్రేన్. ఇప్పుడు నేను అడుగుతున్నా అంటే పార్శ్వ నొప్పి అంటాం, పిలాస రోగం పార్శ్వ నొప్పి అంటే ఒక పక్కకే లాగుతుంది. అప్పుడు వాళ్ళ ముక్కు రంధ్రాల్లో గమనిస్తే ఒక ముక్కు రంధ్రం బాగా పనిచేస్తుంది, ఇంకోటి బాగా పనిచేయదు, రెండోది. సో ఇక్కడ ఏమవుతుందంటే వాడు కొంచెం నచ్చని పని ఏదైతే ఉందంటే ఇక్కడ నరాలన్నీ ఉబ్బుతూ ఉంటాయి, రెండు వాడు బాధపడుతూ ఉంటాడు, ఎక్స్ప్రెస్ చేయడు, ఏడవాలంటుంది ఏడవడు, నవ్వాలంటుంది నవ్వడు, ఎవ్రీ ఫీలింగ్స్ని అనేది కంట్రోల్ చేసుకుంటాడు, ఇక్కడ నొప్పి పెడుతుంది. ఈ మూడు ఎప్పుడైతే ఇక్కడ నొప్పి పెడుతుంటుంది, ఈ సైడ్లో ఈ పార్ట్ ఈ పార్ట్ మూడు పార్ట్లో నొప్పి పెడుతుంది, మోస్ట్లీ లెఫ్ట్ ఎక్కువ మందికి వస్తుంది నేను అబ్జర్వ్ చేసినప్పుడు. అంటే వాళ్ళు మనకి ఆయుర్వేదంలో కూడా నిర్ణయించారు ఇటు సైడ్ పడుకోవాలి అని. మీ ఇంటి చుట్టుపక్కల ఏవైతే ఉన్నది కూడా అటు శ్మశానం ఉండంటే అటుపక్క తల పెట్టకూడదు, లేకపోతే గుడి ఉందంటే అటుపక్క కాలు పెట్టకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తారు? నమస్తే అండి, మీ పేరు? శ్రీధర్రావు. ఓకే శ్రీధర్ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. మేడం దస్తాలే చూడడం, ముక్కులు నీళ్ళు కావడము, తుమ్ములు రావడము, ముక్కులు పది నిమిషాలు టక్టాక్ వచ్చేస్తే మళ్ళీ అదే ఆగిపోతుంది మేడం, అలర్జీ. ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారండి ఈ ప్రాబ్లమ్ తో? అది 5 ఇయర్స్ ఉంది మేడం, 5 ఇయర్స్ నుంచి ఉంది. మెడిసిన్ ఏమన్నా యూజ్ చేశారా? ఇప్పుడు మీరేం పని చేస్తారండి? నేను రిటైర్ సార్, మండల ఇంజనీరింగ్ ఉంటే రిటైర్ అయిపోయినాను. అంటే ఏ ఫీల్డ్ లో రిటైర్ అయినారు? ఏ ఫీల్డ్? ఫీల్డ్ అండి, ఫీల్డ్. ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్ వరకు. అంటే చూడండి, అతను ఫీల్డ్ వరకు తిరిగేది, అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెదర్ లో తిరుగుతూ ఉంటారు. దానివల్ల అతనికి పట్టింది ప్రాబ్లం ఏంటంటే డస్ట్ ఎలర్జీ అయింది. అంటే ముక్కులు ఎప్పుడు డ్రై అయిపోవడం కానీ, లేకపోతే కొత్త ప్రదేశంకి వెళ్తున్నప్పుడు గుడ్డ కట్టుకోకుండా అలా వెళ్ళిపోయి అదే దీంట్లో తిరిగేయడం వల్ల, ముక్కులు క్లీన్ చేసుకోవడం వల్ల, చేసుకోకపోవడం వల్ల వచ్చింది. సో అతనికి ఏదైతే ఇప్పుడు ఈ రోజు నుంచి స్టీమ్ పట్టమనండి, అంటే కొంచెం వేడి నీళ్లు బాగా ఉప్పు వేసి కానీ, నీలగిరి తైలం బయట మెడికల్ షాప్లో దొరుకుతుంది, యొక్కలుప్టిస్ ఆయిల్ ఒక రెండు చుక్కలు వేసుకొని, లేకపోతే కర్పూరం వేసుకొని స్టీమ్ పట్టమనండి. స్టీమ్ పడితే ఏమవుతుంది, లోపల నుంచి ఎంత వాటర్ వస్తుంది చిదేయాలి, ఎంత వస్తుందో అంత ఒక 1-2 మినిట్లు ఉంటే మొత్తం చిదేయాలి. చిదేసిన తర్వాత అందులో ముక్కులో నెయ్యి రాసుకొని వెళ్ళిపోమానండి. ఒక ఇదే రెగ్యులర్ ప్రాసెస్లో ఒక 15 డేస్ చేయమనండి. తర్వాత నుంచి అతను ఆ అవసరం లేకుండా బతుకుతారు. అంతే, ఎందుకంటే అతను చేసేది అంటే డస్ట్ ఎలర్జీ అయింది, తుమ్ములు వస్తుంది, నీరు కారుతుంది. సో అక్కడ ఏమైంది, లోపలంతా వేడి ఎక్కువైపోయి ముక్కు నుంచి నీరు బయటికి రావాలనుకుంటుంది, అది రాకుండా మళ్ళీ ఏం చేస్తారు అని పైకి లాగుతారు. ఈ ముక్కు నుంచి పైకి ఎప్పుడు లాగుతారో, కొన్ని రోజులు అలాగే స్టాగ్నెంట్గా పట్లు పట్టేస్తాయి లోపల. ఎప్పుడు బాగా కష్టపడినప్పుడు కానీ, ఎండ ఎక్కినప్పుడు కానీ మళ్ళీ కారుతూ ఉంటుంది. కానీ మళ్ళీ ఏం చేస్తారు అంటారు. ఇప్పుడు నేనేం చెప్పాను, స్టీమ్ పట్టేసి మొత్తం లోపల డస్ట్ అంతా తీసేయమన్నాను, వేస్ట్. నీరు మొత్తం కార్పింది అనుకోండి, కార్పిన తర్వాత అప్పుడు ముక్కంతా తుడిచేసి నెయ్యి రాసేయాలి. అంటే నీరు కాకుండా లూబ్రికేషన్ విత్ ఆయిల్, అని ఆయిల్ పెట్టుకుంటే, తైలం పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆగుతుంది. అందులో పంచగవి చాలామందికి తగ్గినాయి, పంచగవి నెయ్యి వల్ల, ముక్కులు రాసుకోవడం వల్ల అలవాటు చేసుకోండి. ఐటీ ఎంప్లాయీస్లో వీళ్ళందరిలో ఎక్కువ ప్రాబ్లం. నేను చాలామందికి ఏంటంటే ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్కి అండ్ మార్కెటింగ్ వైస్ ఎవరైతే ఉంటారు ఫీల్డ్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు వాళ్ళందరికీ ప్రాబ్లం. ఇంత ముక్కులు గడ్డలు ఉంటాయి, అవన్నీ తగ్గిపోయినాయి, చాలా ఎక్కువ ఉంటుంది. సో మైగ్రేన్ అనేవారికి ఏమంటున్నామంటే, అడుగుతాం పెయిన్ ఎక్కడైతే ఉందో దాన్ని బట్టి, ఈ పార్ట్లో పెయిన్ ఉందనుకోండి, ఈ ఫ్రంట్ పార్ట్లు అన్నింటిలో మన మరమకలు ఏం చేసి ఇవంతా ఫ్రీ చేయొచ్చు ముక్కు అంతా. సో తర్వాత మైగ్రేన్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది అని అడిగాను ఇందాక మిమ్మల్ని. మనుషులు చాలా వరకు ఏంటంటే కోపగ్రస్తులు, సౌత్లో ఉండే వాళ్ళకంటే కొంచెం లిటిల్ బిట్ కోపం ఎక్కువ ఉంటుంది, అంటే అగ్రెసివ్ నేచర్. బట్ సమాజం దృష్టి ఏమవుతుంది అంటే, వాళ్ళు ఐడెంటిటీ సంపాదించుకోలేక కంప్రెస్ చేసుకుంటారు. ఈ సౌత్ రీజన్లో ఉండే సిస్టమ్ వాళ్ళందరికీ ఈ లెఫ్ట్ యాక్టివ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే నార్త్ సైడ్ వెళ్ళే అనుకోండి, వాళ్ళు చాలా అగ్రెసివ్ ఉంటారు, ఇంత చేసినా దాన్ని ఎక్స్పోజ్ చేస్తుంటారు, చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకంటే అగ్రెసివ్ నేచర్ ఉంటారు పిత్తం, వాళ్ళకి రైట్ అంతా బ్లాక్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ఇది తెలియకపోవడం వల్ల, అంటే పడుకునేటప్పుడు
మనం మోస్ట్లీ లెఫ్ట్ పడుకోవడం వల్ల ఈ ముక్కు రంధ్రం ఆగిపోతూ ఉంటుంది. అంటే ఇది చంద్రనాడి అంటాం, ఇది సూర్యనాడు అంటాం కుడి పక్క. ఇది ఎక్కువ బ్లాకేజ్ అయిపోవడం వల్ల, అంటే యూజువల్లీ దీని వాడకం తక్కువ, అందుకే ఈ బ్లాకేజ్ ఎక్కువ ఉంటుంది. రైట్ సైడ్ వాడుతున్నారు, రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఈ సైడ్, ఇప్పుడు మీరు ఇట్లా బెండ్ అవుతున్నారు కదా, బాడీ ఆటోమేటిక్గా ఎక్కువ రైట్కి బెండ్ అవడానికి ఇష్టపడతాయి. ఎందుకు వాడకం, లెఫ్ట్ వాడకం తక్కువ ఉంటుంది కాబట్టి ఈ బ్లాకేజ్ వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ జరుగుతుంటాయి. మనం లెఫ్ట్ కంప్రెస్గా పడుకుంటున్నాం, అప్పుడు ముక్కు అంతా బ్లాకేజ్ అయిపోతుంటుంది. ఈ సైడ్ అంతా రక్త ప్రసరణ క్లియర్గా ఉండదు కాబట్టి ఎక్కువ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ లెఫ్ట్ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న మార్పుల వల్ల అవుతుంది. రెండోది మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, సో ఆ వాడకం వల్ల డెఫినెట్లీ ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ మందికి నేను అడిగింది ఏంటంటే, ఏ కారణాలు, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, మీ చుట్టుపక్కల ఉండే విధానం ఏముంటుంది. చాలామందికి స్ప్రెంట్ తయారు చేస్తుంటారు వాళ్ళు, వాళ్ళ దీంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అగరబత్తులు తయారు చేసిన కంపెనీలు ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి. కెమికల్స్ తయారు చేస్తుంటారు, అలాంటి వాళ్ళకి వస్తున్నాయి. సో ఇంట్లో ఉన్న గృహిణులకి తక్కువ వచ్చేది మైగ్రేన్, వాళ్ళకి వచ్చేది ఎక్కువ తుమ్ములతో ప్రాబ్లమ్స్, ఇల్లు క్లీనింగ్స్, వాటి వల్ల బ్లాకేజ్ అండి. సో ఈ అన్నిటికీ మూల కారణం అయిన ముక్కుని మనం ఎవ్రీ టైమ్ శ్వాస చాలా ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు. ఈ ప్రాణమయ కోశ అనేది ఉందో చాలా ఎక్కువ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటుంటాను. గోమద్ సురేష్ గారు, తరచుగా జలుబు చేసే వాళ్ళకి కానివ్వండి, ఈ డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే జలుబు చేయడానికి ఏదో ఒక రీజన్, అంటే చల్లగాల్లో ఉండనివ్వండి, ఐస్ క్రీమ్స్ తినవ్వండి, ఎలా అయినా సరే జలుబు చేస్తోంది తరచుగా, సో అలా చేయకుండా ఉండాలి. వాళ్ళకి నిందాక ఒక కాలర్ చెప్పారు, 5 ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతున్నానని. గ్రాడ్యువల్గా రాను రాను వాళ్ళు వాసన చూసే శక్తిని కూడా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది కదా, మరి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు 6 రకాల రుచుల్లో కటు తిక్త లవణ కషాయాంల మధుర ఈ 8 పదార్థాలు ఉన్నాయి. అందులో కారంవి వగరువి చేదువి కొంచెం ఎక్కువ పెంచుకోవాలి. పులుపు తీపి లేకపోతే లవణం ఈ 3 కన్నా చాలా తక్కువ చేయాలి. మీరు గమనిస్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కువ తీపి ఇష్టం, పులుపు ఇష్టం ఉంటుంది. ఎవరికైతే ఈ తల రిలేటెడ్ సమస్యలు ఉన్న వారికి, మైగ్రేన్ వీళ్ళందరికీ పులుపు బాగా ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో పులుపు తినలేని పరిస్థితి, తినలేని పరిస్థితి, తింటే మాత్రం దెబ్బలు పెరిగిపోతుంది. నిమ్మకాయ బాగా, నిమ్మకాయ పచ్చడి ఇష్టం, దెబ్బకాయలు పెట్టుకుంటారు, కానీ అది తింటే మాత్రం ఎప్పుడైతే తలనొప్పి వస్తూ ఉంటుంది. సో దాన్ని తగ్గించుకోవడానికి కట్టు కషాయాలు వగరు పెట్టుకోవాలి. కట్టు కషాయం వగరు అంటే కొంచెం చేదుగా కానీ వగరుగా అంటే డికార్షన్ టీ తాగడం, సో హెర్బల్ టీ తీసుకోవడం, సో కొన్ని చెట్ల తాలూకా కషాయాలు అంటే పునర్నవ రిలేటెడ్ లేకపోతే అర్జున రిలేటెడ్ అట్లాంటివన్నీ తీసుకొని కషాయాలు తీసుకుంటే తగ్గుతూ ఉంటాయంటే. అంటే చేదు ఉండాలి, అండ్ మరో కారం ఉండాలి, అంటే మిరియాల కారము, దాల్చిన చెక్క కారం, సొంటి కారం ఇట్లాంటివన్నీ తీసుకోవాలి. అన్నం బాగా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సొంటి ముద్ద వేసుకోండి, అంటే సొంటి పొడి ఉంటుంది అది, అది మొత్తం కలుపుకొని తినవండి. ఆటోమేటిక్గా మొత్తం లోపల ఉండే కఫం అంతా మెల్లమెల్లగా కరుగుతూ ఉంటుంది. అందుకు భోజనం మొదటగా ఇచ్చేవారు ఏంటంటే సొంటి అన్నం పెట్టేవారు. ఎవరికైతే ఈ సీజన్లో అంటే వర్షాకాలం అయిపోయినప్పుడు స్టార్టింగ్లో కానీ, వర్షాకాలం అయిపోతున్నప్పుడు, శీతకాలం స్టార్టింగ్లో, శీతకాలం పొడుగునా కూడా మిరియాలు అనేది యాడ్ చేసేవారు, సొంటి ముక్కలు యాడ్ చేసేవారు, లేకపోతే ఇంకా దాల్చిన చెక్కతో యాడ్ చేసేవారు, పిప్పలు వాడేవారు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే కరుగుతుంది, కఫం అంతా కరిగేసి నీట్గా తగ్గుతూ ఉంటుంది. లేకపోతే ఇలాంటి సమస్యలు ఏంటంటే ఇప్పుడుండే పచ్చళ్ళు కాకుండా ఇట్లాంటివి ఏవైతే రోటి పచ్చళ్ళు బాగా కొంచెం మిరియాలు వేసి అల్లం వేసుకుని దంచి తీసుకుంటే వాళ్ళకి తగ్గుతూ ఉంటుంది. అంటే కారం ఉండాలి, చేదు ఉండాలి, ఇంకా కషాయం లాంటి ఉండాలి, 3 రకాలు అంతలు తీసుకోవాలి. సో వాళ్ళకి వాసన అనేది మళ్ళీ తిరిగి వస్తుంది అంటారా? వాసన తక్కువ వస్తుంది, వాసన కొందరికి పోయింది. ఇప్పుడు ఏంటంటే కొన్ని సీజన్లో ఏమవుతుందంటే ఈ బ్లాక్ అయిపోవడం వల్ల కానీ వైరస్ వల్ల కానీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పోతుంది. అంటే మీకు ముక్కు వాసన, టేస్ట్ ఇలాంటివన్నీ, వినికిడి శక్తి ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. దానికి దీనికి సంబంధం కాదు, ఇది కేవలం మనం ఊపిరితిత్తులు, లంగ్స్, ముక్కు రిలేటెడ్లో మాట్లాడాలి. కొందరు సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్ర నాడీ వ్యవస్థ పోయింది అనుకోండి వాళ్ళకి, అంటే ఎవరికి దెబ్బ తగిలినప్పుడు కూడా ముక్కు వాసన పోతుంది. దానికి సంబంధం లేకుండా బ్లాక్ అవుతున్నప్పుడు దాన్ని ఎక్కువ రోజులు వాళ్ళు వాడకుండా, అంటే దాన్ని క్లీన్ చేసుకోకుండా ఉంచేయడం వల్ల లోపలంతా ఫంగస్ ఎక్కువ పెరిగిపోయి దానికి బ్లాకేజ్ అంతా. ఏదైనా కానీ శ్వాసకోశ సంబంధిత వ్యాధులకి ఏదైనా సరే ఫస్ట్ ముక్కు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి అంటారు. నేచురల్ వేలో ప్రాణాయామాలు చేసుకుంటూ ఉండాలి, చిన్నపాటి ఎక్సర్సైజ్ వాళ్ళు చేసుకోగలిగినంత వీధిగా, మరి ఎక్కువ రన్నింగ్లు చేసుకుని కాదు. ఇంకో పెద్ద సొల్యూషన్ చెప్తానండి, ఇప్పుడు చాలా వరకు ఊపిరి ఆడదు రాత్రిపూట పడుకునేటప్పుడు, పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంటుంది. కాళ్ళు పైన పెట్టుకొని కింద పడుకోవాలి. చూడండి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలి, కొంచెం ఏటవాలుగా పడుకోవడం. ఇంకో మనం అవకాశం ఉంది, వయసు ఉంది, శీర్షాసనం చేసుకోవాలి, అంటే గోడకి కాలు పైన తల కిందకి పెట్టుకునేవి,
బ్లడ్ సర్క్యులేషన్ అనేది హెడ్ వైపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ కూడా అటువైపు వెళ్తూ రైట్. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎవ్రీ మంత్ ఇలాంటివన్నీ క్లీనింగ్లన్నీ ఎక్కువ మందికి పిలిపించి నేర్పిస్తూ ఉంటాం. సో తెలుసుకోవాలి అందుకే, ఎందుకంటే మనం ఈ రోజు ప్రతి ఒక్కదానికి మందులు, ఆపరేషన్లు, రిపోర్ట్స్, ఈ భయాల నుంచి దూరంగా వెళ్ళాలంటే ముందు న్యాచురల్ వేలో క్లీన్ చేసుకుంటే అసలు అంత దాకా వెళ్ళదు అని అంటారు. నాటు నేటివ్ వైద్యం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా శ్వాసకు సంబంధించిన సమస్యలు ప్రజలు అనేవి సఫర్ అవుతున్నారు కాబట్టి, సో ముక్కును క్లీన్ చేసుకుంటూ ఉండడం, అదేవిధంగా కొంచెం ఆయిల్ సప్లై చేసుకోవడం, అది పాత నెయ్యి కానివ్వండి లేకపోతే తేనె కానివ్వండి అండ్ గానుగలో ఆడించిన నూనె కానివ్వండి, ఏదన్నా కానీ అలాంటివి అప్లై చేసుకుంటూ ఉంటే ఈ డస్ట్ ఎలర్జీలకి సంబంధించి లేకపోతే మైగ్రేన్కి సంబంధించి సైనసైటిస్కి సంబంధించి సమస్యలు అనేవి దరి చేరకుండా ఉంటాయని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్కారం.